సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. రైతుకు విత్తన దశ నుండి పంట అమ్మేంత వరకు ఈ సంస్థ రైతుకు తోడుగా ఉంటుంది. అన్నదాతకు అవసరమైన సలహాలు సూచనలు చేస్తూ వెన్నంటి ఉండి అవసరమైన తోడ్పాటుకు చేయూతనిస్తుంది అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో రైతు బాగుండాలి అనే సదుద్దేశంతో ఎన్డీపీడీసీఎల్, కిసాన్ పరివార్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ వారి ప్రోత్సాహంతో తెలంగాణ రాష్ట్రంలో రైతు మేలుకొని ఈ సంస్థ నెలకొల్పబడింది. జిల్లాలో 5 నియోజకవర్గాల్లో 5 మండలాల్లో 5 జీపీలు ఎన్నుకోవడం జరిగింది. 5 జీపీలలో జీపీకి 100 మంది రైతులు ఎన్నిక, సభ్యత్వ గ్రూప్కి 25 మందిని ఎన్నుకోవడం, సభ్యత్వ గ్రూపులోని 25 మంది సభ్యుల్లో 2 టీం లీడర్స్ని ఎన్నుకోవడం జరిగిందని సంస్థ డైరెక్టర్ ప్రకటించారు. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం సభ్యత రుసుము 2000కు పైగా ఉన్నప్పటికీ రైతులకు మాత్రం ఉచిత సభ్యత్వం ఇప్పించడమని సంస్థ డైరెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాక రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి రైతుకు వెన్నంటి ఉండి పంటకు గిట్టుబాటు ధర వ్యవసాయ పరికరాలు రాయితీలపై అందజేస్తూ ఇతర దశ నుంచి పంట అమ్మే వరకు రైతుకు తోడుగా ఉంటుందని ఆయన ప్రకటించారు. అశ్వరావుపేటలో జంగారెడ్డిగూడెం హైవేలో పోస్ట్ ఆఫీస్ రోడ్డుకు ఎదురుగా తమ ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో డిస్టిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ రాంప్రసాద్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విఘ్నేష్, సంస్థ ప్రతినిధులు, అధిక సంఖ్యలో రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని విజయవంతం చేశారు. కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో ఆర్ఏడిఎస్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు మరియు సాటి ఉద్యోగులకు మరియు మాజీ సర్పంచ్ గారికి ముందుగా ధన్యవాదాలు. ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం రైతాంగాన్ని, అప్పుల్లో ఉన్న రైతాంగాన్ని కొంచెం మావంతు సహాయంగా ప్లస్ పరిశ్రమల ఏర్పాటుకి మరియు అదే వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ఈ సంస్థ కృషి చేస్తుంది. అదేవిధంగా రాబోయే రోజులలో కాటన్ ఇండస్ట్రీసు, సిఎన్జి పిఎన్జి ప్లాంట్సు మరి కోల్ ప్రాజెక్ట్సు ఇట్లాంటి వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ఈ సంస్థ సహకరిస్తుందని చెప్తున్నారు. మీడియాకి, రైతాంగానికి, అందరికీ ఇలా అతిథిగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా చైర్మన్ సార్ గారు, అటువంటి విఘ్నేష్ సార్ గారు, ఎన్ఏపీడీసీఎల్ చైర్మన్ అండ్ అలాగే కిసాన్ పరివార్ యొక్క చైర్మన్, వారి యొక్క హస్తాలచే ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది అశ్వరావుపేటలో ఆర్ఏడిఎస్ కార్యాలయం. దీనికి ఇక్కడ ఈ కార్యాలయానికి ఈ చుట్టుపక్కల 5 మండలాలు 2500 మంది రైతులకి ఉచితంగానే సభ్యత్వం చేపించుకొని వారికి విత్తన దశ నుంచి మొదలు పెడితే పంట చేతికి వచ్చే వరకు మా ఒక కార్యక్రమాలను సహకరిస్తామంటూ వారికి రైతాంగం వచ్చి ఉచితంగానే వారు సభ్యత్వం పొందాల్సిందిగా, లేదా మా యొక్క క్లస్టర్ మేనేజర్స్ వాళ్ళు మండలాల్లో ఉంటారు, దీని గురించి విత్తన సమాచారం కూడా మేము అందిస్తాం. త్వరలోనే రేపటి నుంచి కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి ఆఫీస్లో. ఈ యొక్క ఆఫీస్ ఇక్కడ అశ్వరావుపేటలో డిసిసిబి బ్యాంక్ పైన కార్యాలయంగా ఏర్పడింది. దీని యొక్క హెడ్ ఆఫీస్ కొత్తగూడెంలో ఉంది. ఇలా 5 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయండి ఈ జిల్లాకి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం ఒకటి, ఇల్లందు ఒకటి, భద్రాచలం ఒకటి, పిన్నపాక ఒకటి, అలా అశ్వరావుపేట ఒకటి. ఈరోజు ప్రతి ఒక్క కార్యాలయం ఓపెన్ చేస్తూ ఈ నెలలో ఈరోజు అశ్వరావుపేట ఒక కార్యాలయాన్ని ఈరోజు మనం విజయవంతంగా ఓపెన్ చేసుకున్నాము. ఈరోజు నుంచి ఇంకా రైతాంగాన్ని సభ్యత్వం తీసుకుంటూ రైతాంగానికి వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలన్నీ అందిస్తామంటూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారికి అండ్ ప్రతి ఒక్క సహకరించాల్సిందిగా కోరుతూ.